హాయ్ గైస్, దిస్ ఇస్ మోనికర్ మోహిత్. మీరు చూస్తున్నారు మోనికర్ బ్లాగ్స్. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, డిప్లొమా ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి. డిప్లొమా ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి ముఖ్యంగా మనం సిలబస్లో తీసుకున్న కోర్స్ కంటెంట్లో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఇస్తారు. వెయిటేజ్ మార్క్స్ అంటే ఒక్కొక్క యూనిట్స్కి ఎన్ని మార్క్స్ అనేది మనకి స్టార్టింగ్లో ఉన్న కంటెంట్లోనే మనకి అర్థమైపోతుంది. సో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే యూనిట్కి ఎక్కువ మార్క్స్ తక్కువ సిలబస్ ఉంటుందో ఆ యూనిట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 2 యూనిట్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఆ 2 యూనిట్స్లో మీకు అప్ టు 30 నుంచి 50 మార్క్స్ కవరేజ్ అయ్యే సిలబస్ ఉంటుంది. సో అంతేకాకుండా మీరు ఆ 2 యూనిట్స్లో తీసుకున్నట్లయితే కొన్ని యూనిట్స్ ఎలా ఉంటాయంటే, సిలబస్ ఎక్కువగా మార్క్స్ తక్కువగా ఉంటాయి, కొన్ని ఏమో సిలబస్ తక్కువగా మార్క్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ తక్కువ ఉన్న సిలబస్ని మార్క్స్ ఎక్కువ ఉన్న యూనిట్స్ మాత్రమే తీసుకోవాలి. ఇందులో ఎలా ఉంటుందంటే, మీరు 10 ఇయర్స్ బ్యాక్ సైడ్ అంటే ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు తీసుకొని అందులో ఉన్న క్వశ్చన్స్ ఏవైతే రిపీట్ అవుతున్నాయో ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఆ 10 ఇయర్స్ బ్యాక్లో తీసుకున్న క్వశ్చన్స్లో మీరు ఎన్నిసార్లు చూసినా కానీ ఆ సిలబస్ తక్కువ ఉన్న యూనిట్స్లో నుంచి తీసుకున్నట్లయితే క్వశ్చన్స్ మారవు, అలానే వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు అవి తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ 2 యూనిట్స్ ఎలా చదవాలంటే కంప్లీట్గా చదవాలి. ఎందులో నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ రాసేటట్టు చదవాలి. మీరు అందులోంచి మిస్ అయితే మళ్ళీ మిక్స్ మార్క్స్ పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక 50 మార్క్స్ వచ్చే యూనిట్స్ మాత్రం మీరు సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఈ డిప్లొమా ఎగ్జామ్స్ కోసం ఆల్ ఇన్ వన్ కానీ లేకపోతే గైడ్స్ కానీ కొన్ని చదవడం వృధా. ఎందుకంటే అట్లాంటి వాటిల్లో మీకు ఏమీ ఉండదు. సో వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ చదివి మీరు రాస్తే మాత్రం అక్కడ మార్క్స్ పడవు. ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్స్లో మీరు చూసిన ఫార్ములాస్ అన్నీ ఒక పేపర్లో కానీ ఒక బుక్లో 1-3 పేజెస్లో కానీ మొత్తం రాసుకోండి. ఆ రాసుకొని ప్రీవియస్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో అవి కూడా రాసుకోండి. సో ఒక మోడల్స్ ఉంటాయి, మీరు సెలెక్ట్ చేసుకున్న యూనిట్స్లో కానీ లేదంటే కొన్ని రిమైనింగ్ యూనిట్స్లో కానీ మోడల్స్ మీరు సెలెక్ట్ చేసుకుని ఆ మోడల్స్ మాత్రమే ప్రిపేర్ అయితే సరిపోద్ది. ప్రీవియస్ పేపర్స్తో టాలీ చేసుకొని ఎలాంటి మోడల్స్ వస్తున్నాయో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అలాంటివి మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్స్ కూడా మీరు క్లియర్ చేయగలుగుతారు. సో ఈ విధంగా థియరీలో 2 యూనిట్స్ చదవాలి, ప్రాబ్లమెటిక్లో ఫార్ములాస్ రాసుకొని కంటెంట్ రాసి ఫార్ములాస్ సాల్వ్ చేసుకుంటూ ప్రాబ్లమెటిక్ క్లియర్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇప్పుడు డిప్లొమాలో పేపర్ కరెక్షన్ ఎలా ఉందో చూద్దాం. ఈ పేపర్ కరెక్షన్లో మీరు రాసేదాన్ని బట్టి వాళ్ళు మార్క్స్ వేస్తారు. ఎందుకంటే ఈ డిప్లొమా కరెక్షన్ అనేది చాలా సింపుల్. మీరు ఎస్ఏ క్వశ్చన్స్ ఒక 2 రాస్తే దాంట్లో మీకు ఖచ్చితంగా 10/10 వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ 3 రాస్తే సరిపోతుంది. సో మీకు ఇంటర్నల్లో 7 మార్క్స్ వస్తాయి మినిమం పాస్ అవ్వడానికి, ఎక్స్టర్నల్లో 28 మార్క్స్ ఉంటే సరిపోతుంది. దీంట్లో ఒకవేళ మీరు ఇంటర్నల్లో మార్క్స్ కానీ తక్కువ తెచ్చుకున్నట్లయితే ఎక్స్టర్నల్లోనే తెచ్చుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు మీకు ఎస్ఐ క్వశ్చన్స్ 2 రాస్తే సరిపోతుంది కాబట్టి అందులో మ్యాక్సిమం రాయడానికి ట్రై చేయండి. మీరు థియరీ ఎంత రాసినా కానీ 2 మార్క్సే వేస్తారు. మీరు ఆన్సర్లో డయాగ్రామ్ ఉన్నట్లయితే డయాగ్రామ్ వేయకుండా మీరు 10-20 పేజీలు రాసినా కానీ వాటికి ఫిక్స్గా 2 మార్క్స్ వేస్తారు. బట్ డయాగ్రామ్ వేస్తే ఖచ్చితంగా 5 మార్క్స్ వేస్తారు. సో మినిమం మీకు డయాగ్రామ్ ప్లస్ థియరీ 7 మార్క్స్ ఎట్టిపోవు. కాబట్టి మీరు డయాగ్రామ్ ఉంటే ఖచ్చితంగా డయాగ్రామ్ వేయాలి, ప్లస్ కంటెంట్ రాయాలి. ఎంత రాసినా 7 మార్క్స్ అయితే పక్క ఎక్కడికి పోకుండా ఉంటాయి. మీరు టోటల్గా 28 మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 25-26 తెచ్చుకున్నా కానీ ఆన్సర్ షీట్లో మ్యాక్సిమం ఎగ్జామినర్స్ అనేవాళ్ళు అట్ని కరెక్ట్ చేసి 28 మార్క్స్ మినిమం తెచ్చుకునేటట్లు చేస్తారు. ఒకవేళ ఎవరికైనా 25 మార్క్స్ కంటే తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యి ఉన్నట్లయితే వాళ్ళు కనీసం మినిమం 25 మార్క్స్ కూడా రాసి ఉండరని అర్థం. ఎందుకంటే పాలిటెక్నిక్స్ అనేవి లిమిటెడ్, చాలా తక్కువ ఉంటాయి, కరెక్షన్ కూడా చాలా కరెక్ట్గా చేస్తారు. ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ ఒక అతను బాలకృష్ణ అని తిరుపతిలో శ్రీ గగన కోచింగ్ సెంటర్ని స్థాపించాడు. అందులో డిప్లొమా వాళ్ళకి బీటెక్ వాళ్ళకి సబ్జెక్ట్స్ అన్నీ ట్యూషన్ చెప్తూ ఉంటాడు. ఆ ట్యూషన్స్లో అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందంటే అతనికి 10-15-20-25 సబ్జెక్టులు పోయిన వాళ్ళకు కూడా, ఒకవేళ గ్రేస్ పీరియడ్ అయిపోయిన వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళకి కోచింగ్ ఇచ్చి ఆ సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేపిస్తున్నాడు. సో అతను దాంట్లో చాలా ఎక్స్పర్టు, కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు సబ్జెక్ట్ డిప్లొమా ఫెయిల్ అయినట్లయితే, బీటెక్లో ఫెయిల్ అయినట్లయితే అక్కడ వెళ్ళి కోచింగ్ తీసుకొని పాస్ అవ్వండి. ముఖ్యంగా మీరు కోచింగ్ తీసుకోవడానికి మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, తను ఎంత చెప్పినా కానీ మీకు ముఖ్యంగా ఉండాలి, మేము పాస్ అవ్వాలి, మేము గట్టిగా అని మీరు నిర్ణయించుకుంటేనే అక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకోవడం బెటరు. ఎందుకంటే మీరు దృఢంగా ఉన్నట్లయితే అతనిచ్చే కోచింగ్ మీకు బొరకెక్కుతుంది, పర్సనల్గా ఇచ్చి మిమ్మల్ని పాస్ చేపిస్తాడు.
అక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్ 1 గంట 2 గంటలు అని కాదు, నైట్ 1 o'clock వరకు కూడా క్యాండిడేట్స్ ఉండి చదువుకొని పాస్ అవుతున్నారు. 20-25 సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా ఆల్ క్లియర్ అయి వెళ్తున్నారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బై.